चैनल वक्त की आवाज को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन वक्त की आवाज चैनल में आपका इस्तकबाल है। नाजरीन, मशहूर व मारूफ दरगाह हजरत शेख शाहवली रहमतुल्लाह अलैह और हजरत शाह शाहवली रहमतुल्लाह अलैह यल्लारती शरीफ के उर्स तकारीब का कल से यानी बरोज चहारशुंबे से आगाज होने जा रहा है। इस उर्स शरीफ में कसीर तदाद में अकीदत मंदान बिला मजहब व मिल्लत शरीक होते हैं। अवाम न सिर्फ अदुनी शहर से बल्कि दीगर रियासतों से भी उर्स के मौके पर तशरीफ लाते हैं। इस बात को जहन में रखते हुए अवामी खिदमत गुजार जनाब नसीरुद्दीन पटेल ने अदोनी बस डिपो मैनेजर मोहम्मद रफीक साहब को एक याददाश्त पेश की है, जिसमें उन्होंने यल्लारती उर्स शरीफ को लेकर अवाम की सहूलत के लिए अदोनी से यल्लारती शरीफ को स्पेशल बसों की सहूलत फराहम करने का मुतालबा किया है। याददाश्त को हासिल करने के बाद डिपो मैनेजर मोहम्मद रफीक साहब ने अदोनी से यल्लारती के लिए वया आलूर और होलगुंदा से जाने वाले बसों की तफसील फहरिस्त हवाले किया और आलूर से स्पेशल बसों का इंतजाम भी किया है। डिपो मैनेजर ने अदोनी से तकरीबन सुबह से शाम तक चार बसों को रवाना करने की फहरिस्त बताई। इलावाजी वया आलूर से बहुत सारे दीगर बसों की सहूलत भी फराहम की है। नमस्कार, कुलमताला कथितंगा आलूर तालूका हुड़गुंदा मंडलम एल्लार्टी ग्राम हजरत शेख शाहवली हजरत शाह शाहवली तातगारी उर्स 361वा उर्स महोत्सव 11/10/2023 गंधम उंटुंदी 12/10/2023 उर्स 13/10/2023 जियारत उंटुंदी। ई उर्स उत्सवालकु कर्नाटक తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో కుల మతాలకు అతీతంగా వస్తుంటారు। ట్రైన్ ప్రయాణికులు ఎక్కువ మంది ఇక్కడ దిగి ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తారు కాబట్టి డిపో మేనేజర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ విషయం గురించి స్థానిక శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా తెలిపితే ఆయన కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది డిపో మేనేజర్ గారికి। అందరూ ప్రయాణికులు భక్తాదులు అందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తే సురక్షితంగా ఉంటుంది। అలాగే మన అక్కడ ఇన్చార్జ్ గా ఉన్న అబ్దుల్ రెహమాన్ మన మిత్రుడు రిటైర్డ్ ఎస్ఐ గారు ఆయనకు కూడా చెప్పడం జరిగింది। అక్కడ చాలా ఇది ఉంటుంది సార్, నీటి కొరత ఉంటుంది, అలాగే ఒక మెడికల్ క్యాంప్ కూడా వేయాల, చాలా మందికి జ్వరాలు వస్తున్నాయి, వైరల్ జ్వరాలు వస్తున్నాయి అని చెప్పినాను సార్। కూడా అక్కడ ఒక పెద్ద 3 రోజుల వరకు మెడికల్ క్యాంప్ ఇస్తానని డిఎంహెచ్ఓ గారికి కూడా చెప్పిస్తానని చెప్పినారు। కాబట్టి భక్తాదులందరూ దైవ దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు పొందాలని నేను మనవి చేస్తున్నాను। నా పేరు నసీరుద్దీన్ పటేల్ ఆదరి। హలో, నమస్కారం అండి, నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి, నేను డిపో మేనేజర్ ఆదోని డిపో అండి। ఇప్పుడే కొంతమంది పాత్రికేయులు మరియు దర్గా కమిటీ వారు కూడా నాకు ఇప్పుడే సమాచారం ఇచ్చారు, మన ఆలూరు తాలూకా ఎల్లార్టీ శిక్షావళి శాశావళి తాతగారి ఉరుసు గురించి రేపు అంటే 11వ తారీఖు ఈ నెల 11/10/2023 సంవత్సరము గంధము మరియు 12/10/2023 గురుసు 13వ తారీఖు జ్యారతు జరుగుతుందని సమాచారం వచ్చింది। దానికి ప్రజలు అందరూ కూడా స్పెషల్ బస్సులు వేయమని విజ్ఞాపనలు కూడా అందాయి। దానికి అనుగుణంగా ఆలూరు నుంచి ఎల్లార్టీకి ఆదూరు నుంచి ఎల్లార్టీకి స్పెషల్ బస్సులు ప్రవేశపెట్టడం జరుగుతుంది। కావున ప్రజలందరూ ఈ భక్తాదులు ఎల్లార్టీ గురుసుకు వెళ్ళే భక్తాదులందరికీ నా మనవి ఏమంటే ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా వెళ్ళండి, మీ ప్రయాణము సుఖవంతం చేసుకోండి, ఆటోలను
ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దండి. ఆర్టీసీ బస్సులను ఆదరించండి. మీకోసమే మేము ఈ బస్సులు ప్రవేశపెట్టినాము. దీన్ని ఆదరిస్తే మునుముందు కూడా మేము ఇతర కార్యక్రమాలు చేయడానికి కూడా దోహదపడుతుంది. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్.